సినిమాలని పాలిటిక్స్ని సినిమా వాళ్ళని పొలిటీషియన్ని అన్నిటిని పక్కన పెట్టేస్తే యూఆర్ ఇన్సల్టింగ్ ద ఆడియన్స్. మీరు ఈరోజు కూడా ఇక్కడ చూసిన 10 రూపాయలు 15 రూపాయలు 20 రూపాయలు ఒక మళ్ళీ అనవసరంగా ఏ తమ్ముళ్ళు పెట్టి ఇదే వీడియో రేపు అసలు రిలీజ్ కూడా ఉంది. ఈ టైంలో 10 మందికి ఉద్యోగం ఇచ్చి ఒక పెద్ద థియేటర్ నడుపుతున్న వ్యక్తి కౌంటర్ కంటే పక్కన ఉన్న కిరాణా స్టోర్ కౌంటర్ ఎక్కువ ఉంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్, ఇట్స్ నాట్ లాజికల్. అండ్ పబ్లిక్ని మనం మేము సినిమా అన్న తీసేయండి, మిగతా పాలిటిక్స్ ఇవన్నీ తీసేయండి, ప్రేక్షకులను ఇన్సల్ట్ చేయకూడదు కదా అన్న. ఈ టైంలో ఇండస్ట్రీ అంతా ఇప్పుడు మన నాకు ఎక్కడో స్కూల్లో ఉన్నప్పుడు ఈ సండే మీ అందరినీ పిక్నిక్కి తీసుకెళ్తాం అందరు సరే ఒక 100 రూపాయలు ఇవ్వండి అన్నా, నువ్వు మాత్రం నువ్వు ఇవ్వలేవు నీకు అంత లేదు, నువ్వు 10 రూపాయలు ఇస్తే చాలు అంటే నన్ను ఇన్సల్ట్ చేసినట్టు అది. సరే సార్, అదే ఇప్పుడు మీ బడ్జెట్ సార్ 65 కోట్లు. బోళ్ళంత మంది బోళ్ళని ఎత్తుగళ్ళు ఉంటాయి, అందరూ అని కాదు కానీ కొంతమంది ఎత్తుగళ్ళతో ఉండొచ్చు, రకరకాలు ఉండొచ్చు. జీవో 35 ఏప్రిల్ 2020లో కదా వచ్చింది, 2021 ఏప్రిల్లో 2021 ఏప్రిల్లో వస్తే ఇవాళ జీవోకి నిరసనగా మూయటం ఏముంది? 8/4/2021 కదా, 8/4/2021 9 నెలలు బాగానే జరిగినాయి కదా. ఏమని చేశారు? తెలియదు ఆయన ఏ ఊర్లో ఉన్నారో, ఆయన మరి ఎక్కడ ఉంటారో, ఎక్కడ ఏ కిరాణా షాపులు ఎక్కడ ఆయన చూశారో నాకు తెలియదు కదా. మరి ఏ సినిమా హాల్ పక్కన ఏ కిరాణా కొట్టు ఉందో ఏ ఊర్లో తెలియదు, ఆయన ఏ కిరాణా కొట్టు ఏ సినిమా హాల్ లెక్కలు లెక్కెట్టారో తెలియదు, నాకు తెలియదు కదా, తెలుసుకున్నాక మాట్లాడదాం. అంటే బహుశా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారంటే బాధ్యతాయుతంగా ఇచ్చి ఉంటారని నేను అనుకుంటున్నాను. సినిమా హాల్ కౌంటరును పక్కనే ఆనుకున్న హెచ్చాల కొట్టు కౌంటరు రెండు లెక్క పెట్టి చెప్పు ఉండొచ్చు బహుశా ఆయన. సిద్ధార్థ గారు ఎక్కడ ఉంటారు? ఎక్కడండి? ఏమ్మా చెన్నై అండి, చెన్నై బహుశా స్టాలిన్ గారి గురించి అని ఉంటాడేమో ఆయన, అంతే ఉంటుంది కదా. ఏపీ టికెట్లు మెడ్రాస్లో ఉండాయని ఏపీ టికెట్లు ఆయనకి, ఇక్కడ ట్యాక్స్లు ఆయన ట్యాక్స్ ఇక్కడ కడుతున్నాడా మమ్మల్ని అంటాకి? మరి మమ్మల్ని ఎప్పుడైనా చూశాడా మేము విలాసంగా బతుకుతున్నామో ఎలా బతుకుతున్నామో? ఎప్పుడన్నా మా ఇళ్ళకి వచ్చి లేకపోతే మాతో వచ్చి మా సెక్రటరీకి వచ్చి చూసుంటే ఆయన మాట్లాడతాక అవకాశం ఉంది. బహుశా మీరందరూ ఊరికే మాకు ఆపాదిస్తున్నారు కానీ అతను అన్నది స్టాలిన్ గారి గురించి, వాళ్ళ మంత్రుల గురించి అని ఉంటాడు. ఆయన కట్టే ట్యాక్స్ అక్కడే కదా, లేదా మోడీ గారి గురించి అమ్మాలి అంటే ఇంకెవరి గురించి అంటాడు? అసలు ఆయన ఇక్కడికి ఏం సంబంధం లేదు కదా, ఇక్కడ మమ్మల్ని అంటాయి ఊరికే మీకు మేము లోకు కాబట్టి మిమ్మల్ని అన్నాడు మమ్మల్ని. ఎందుకంటే ధర్మంగా అతను అన్నది, అతను ఉండే తమిళనాడులో జీవించే తమిళనాడులో అతను ట్యాక్సులు కట్టేదాన్ని అంతే. అతను ఎత్తాలు కొనుక్కున్నా, సబ్బులు కొనుక్కున్నా, సామాను కొనుక్కున్నా, వస్తువులు కొనుక్కున్నా, ట్యాక్స్ జిఎస్టీ కట్టినా అక్కడే కదా కట్టేది. మీరు మాట్లాడి నా ప్రెస్ మీట్ మీకేం సంబంధం? అసెంబ్లీ లాగా ఇక్కడ కూడా రన్నింగ్ కమిటీ ఉన్నట్టు.